మేము కళ్ళ నిండాగా చూసింది మాత్రమే నమ్ముతాం మేము. ఇప్పుడు కూడా ఇస్తా కళ్ళ నిండాగా చూడు. నీకు బోలం కదా బోలం లేదు. ఆ జర్మనీ చేసి విజువల్. బాబు. ఎంటేషన్. మావోడి. జరితల పట్టణంలో ఉన్నటువంటి గోదాములు ఏవైతే ఉన్నాయో ఈ రాజస్థాన్ నుండి వచ్చి వీళ్ళు ఇక్కడెక్కడ అయితే షాప్స్ ఓం గణేష్ తర్వాత మహాదేవ్ అండ్ బాలాజీ తర్వాత గణేష్ అన్నిటివంటి ప్లాస్టిక్ సంబంధించినటువంటి షాపులలో వాళ్ళు ఉన్నటువంటి గోదాములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఈరోజు జరితల పట్టణంలో తిరగగా లింగంపేట గ్రామంలో లింగంపేట సంబంధించిన ఏరియాలో ఈ యొక్క బండి కనబడడం వల్ల గోదాం నుండి బయటకు వచ్చి వేరే ఇతర ఇతర షాపుల్లో వేయడానికి వీళ్ళు వెళ్తుండడం వల్ల ఇక్కడ ఈ యొక్క బండిని తనిఖీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తనిఖీ చేసి ఈ యొక్క వెహికల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ మొత్తం కూడా స్వాధీనం చేసుకొని వీళ్ళకు పెనాల్టీ కూడా విధించడం జరుగుతుంది. వీళ్ళకి జరిమానాగా 5,000 నుండి ప్లాస్టిక్ వాడినందుకు గాను 5,000 నుండి 25,000 వరకు పెనాల్టీ విధించాలని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ వెహికల్ని పట్టుకొని సుమారుగా ఒక 20,000 రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. ఎంత పెడుతుంటుంది మొత్తం? ఒక 30,000 పడుతుంటుంది. దానికన్నా వాడకం 75 మైక్రోన్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏదన్నా కూడా వాడకంలో ఉండొచ్చు. 75 మైక్రోన్ కన్నా తక్కువ ఉన్నటువంటి కవర్స్ ఏదన్నా కూడా వాటి మీద పెనాల్టీ విధించాలని చెప్పేసి మనకు సర్కులర్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది.